హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను ఆకుకూరలతో, మూడు రకాల ఆకుకూరలతో ఒక కూరను చేసి చూపిస్తాను. కావలసిన పదార్థాలు ఏంటో చెప్తాను రండి. ఎర్ర తోటకూర చూడండి, ఎర్ర తోటకూర, ఇంక ఏ తోటకూర ఇంత బయటదైనా పర్వాలేదు. ఇది మెంతి కూర, కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర. ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదండి, ఉల్లికాడలు, జీలకర్ర, కొద్దిగా జీలకర్ర సరిపోతుంది. ఇవి కాబూలి చెన, సాల్ట్, కొబ్బరి తురుము, టమాటీ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పాలు, కొద్దిగా మేగడ. ఇవి కావలసిన పదార్థాలు. ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ జీలకర్ర వేస్తున్నాను చూడండి. జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా వేడి అవనిద్దాం. ఇలా పెడతాను. కొద్దిగా పాలం ఈగడి వేస్తాను. ఇది ఆకుకూర కదండి, కొద్దిగా తాలింపు వేగితే బాగుంటుంది. వేగనిద్దాం. కొద్దిగా కొత్తిమీర, వేగుతుంది. ఇప్పుడు ఈ మూడు రకాల ఆకుకూరలు వేసుకుందామండి. మెంతి కూర, మెంతి కూర వేసాను. ఉల్లికాడలు, ఉల్లికాడ ముక్కలు, ఇలా వేసుకుంటూ కలుపుకుంటుంటే వేగంగా మగ్గిపోతుంది. ఎర్ర తోటకూర అండి వేస్తున్నాను చూడండి. ఆలు కొద్దిగా వేస్తాను, సరిపడ్డగా, రుచికి సరిపడ్డగా. ఎక్కువగా పట్టదులేండి, ఆకుకూరకి ఎక్కువ అవసరం కాదు. మరి కొద్దిగా పాలు ఇప్పుడు వేస్తాను, కొద్దిగా. కొద్దిసేపు ఉడకనిద్దామండి. ఉడికిందండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు టమాటా కలిపేద్దాం. టమాటా ముక్కలు వేసి కొద్దిగా పాలు వేస్తున్నాను. ఉడికిపోయిందండి, బాగా టమాటీ మగ్గింది, మెత్తబడింది. ఇప్పుడు కాబూలి చెన ఆల్రెడీ ఉడికిపెట్టిందేనండి, ఇంకేం లేదు.
ఉడికించేసాను బాయిల్ అయింది ఇది కొబ్బరి తురుము ఇంకా పల్లీలు చిల్లాపల్ల చేసుకుంది కూడా వేసుకోవచ్చండి ఒక్కొక్కల టేస్ట్ ఒక్కొక్కలా వేసుకోవచ్చు ఒక్కోసారి ఒక వెరైటీ లా కూడా చేయొచ్చు ఇంకా కొద్దిగా కొత్తిమీర వేస్తాను ఈ కొబ్బరి వన్ని వేసాను కాబట్టి కొద్దిసేపు ఉడకబెట్టా ఉడికిపోతే ఆఫ్ చేసేయండి రెడీ అయిపోయిందండి ఇంకా సర్వింగ్ బౌల్ తీసుకుందాం చూడండి మూడు రకాల ఆకుకూరలతోటి వెజిటబుల్ కర్రీ బాగా రెడీ అయ్యింది కాబూలీ చనా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీ హెల్దీ చూసుకోండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి